హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో పాంటాఫ్ ఇంజెక్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పాంటాఫ్ ఇంజెక్షన్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. పాంటాఫ్ ఇంజెక్షన్ని అరిస్టో ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఎంఆర్పి వచ్చేసి 56.50 రూపాయలు అయితే ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గవచ్చు. పాంటాఫ్ ఇంజెక్షన్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో పాంటాప్రోజోల్ అనేది 40 mg ఉంటుంది. ఇది ఐవి యూజ్, అంటే ఇంట్రావీన్స్ మాత్రమే ఈ ఇంజెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నరానికి మాత్రమే ఈ ఇంజెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఐవి యూజ్ ఓన్లీ అని మనకి ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఐవి యూజ్ ఓన్లీ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే నరానికి మాత్రమే ఈ ఇంజెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజెస్ చూద్దాం. ఈ పాంటాఫ్ ఇంజెక్షన్ని దేనికోసం ఉపయోగిస్తారు, ఆ యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఇంజెక్షన్ని మెయిన్గా ఏంటంటే స్టమక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ ఎసిడిటీ రిఫ్లెక్స్ అంటే యాసిడ్ గ్యాస్ ఫామ్ కావడం లాంటి వాటి కోసమైతే ఈ యొక్క ఇంజెక్షన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఇంటెజెక్షన్ కూడా ఆ యొక్క పాంటాఫ్ ఇంజెక్షన్ని ఉపయోగించడం జరిగింది. ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు వాటిని తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఇందులో ఉండేటువంటి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ఇవి స్టమక్లో ఉండే ఈ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ కాకుండా చేస్తాయి. అలా చేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం కానీ, స్టమక్లో ఉన్నటువంటి అల్సర్స్ కానీ, పెప్టిక్ అల్సర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఎక్కువగా మంట రావటం లాంటి వాటిని తగ్గించడం, అదేవిధంగా గ్యాస్ని తగ్గించడం, అంటే గ్యాస్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి మంట గ్యాస్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. వాటిని తగ్గించడంలో మంచిగా ఉపయోగపడతాయి అనేది అయితే మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఇంజెక్షన్ని తీసుకునేటప్పుడు ఎంటీ స్టమక్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టు ఐవి మాత్రమే అంటే ఇంట్రావీనస్ మాత్రమే, నరానికి మాత్రమే ఇంజెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవి అందరిలో కనిపించవు, కొందరిలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఏంటని కనుక మనం చూసుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ కానీ, హెడ్ఏక్ కానీ అలా ఉన్నప్పుడు ఇంజెక్షన్ని తీసుకోవటం ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇదండి పాంటాఫ్ ఐవి ఇంజెక్షన్ గురించి అయితే పూర్తి వివరణ. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.